ఒక ఆయన దొరికాడు మనకి, రాసి పెట్టుకో రాసి పెట్టుకో, 2018లో పోలవరంలోంచి నీళ్ళు ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తామని చెప్పాను. ఆఖరికి అతను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పదవి పోయినా మదం మాత్రం దిగలేదు అతనికి. జనం చీకొట్టినా ఒళ్ళు కొవ్వు మాత్రం ఏమాత్రం కూడా గ్రామం కొవ్వు కూడా దిగినట్టు లేదు. ఎందుకంటే పోలవరంలో బాగా దండుకున్న సొమ్ము బలిసిపోయి ఉన్నట్టుంది ఆయనకి. అతను ఈరోజుకి కూడా మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి అంట, కొన్ని అధికారం ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు మదమెక్కి ఒళ్ళుపై తెలియలేదు అనుకుందాం, ఇవాళ దిగింది కదా, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి రా అంట. ఏం జగన్మోహన్ రెడ్డి, బొడ్డుకోసి పేరు పెట్టావా? మేము అనలేమా? ఏరా ఉమ్మాగా రాసి పెట్టుకోమన్నావు కదరా 2018లో నీ సాక్షిలో అని. కానీ సంస్కారం ఉండొస్తుంది అనం. ఉమ్మగారు నోరు సంపాదించుకోండి, నోరు శుద్ధి చేసుకోండి. ఉమ్మగారు నోరు ఉంది కదా, నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే నీ బతికే బజారుని పడే పరిస్థితి వస్తుంది కూడా వారికి హెచ్చరిక చేస్తూ. అలాగే ఎవరైతే మాట్లాడుతున్నారో అది ఇదే నోటుకొచ్చినట్టు, జగన్ గారి గురించి, బందర్ పోర్టు గురించి. మీరు ఒక్కసారి 5 ఏళ్ళు పరిపాలన చేశారు కానీ జీవోలు ఎలా ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా, ఎలా చూడాలో కూడా మీకు పరిజ్ఞానం లేకపోవటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి మా కర్మ. కాకపోతే మీరు 5 ఏళ్ళు మంత్రులు చేసి, ముఖ్యమంత్రులు చేసి, ఒక ఆయన సరాసరి ఐటీ మంత్రి, ఆయన రహస్య జీవో అంటాడు. ఈ జీవో జీవో నెంబర్ RT 62. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాం, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ కొట్టి ఒక్కసారి RT నెంబర్ 62 అని కొడితే అయ్యా మీకు ఈ జీవో డౌన్లోడ్ అవుద్ది. ఈ మాత్రం కూడా జ్ఞానం మీకు లేకపోతే ఎవరు చెప్తారు మీకు ఇవన్నీ? ఇది రహస్య జీవోనా? ఏంటి బందర్లు ఈ జీవో RT నెంబర్ 62 ఏంటిది? ఒక క్యాప్టెన్ ఒక అతన్ని బందర్ పోర్ట్ ఆఫీసర్కి కాకినాడ పోర్ట్ ఆఫీసర్కి కూడా అదనపు బాధ్యత పెడితే ఆ బాధ్యతను తీసేస్తా ఉత్తర్వులు ఇచ్చారు. జీవో RT 62 మీ కాపీలు కూడా ఇస్తాను మీ అందరికీ, ఈ కాపీలు ప్రెస్ మీట్ అయిన తర్వాత. ఆ జీవో అంట రహస్య జీవో అంట వెంటనే అది తెలంగాణకు అప్ చెప్పారంట. అసలు కనీసం పరిపాలన అనుభవం జ్ఞానం కూడా, అంటే 5 ఏళ్ళు మీరు మంత్రులుగా ఎలా చేశారో మాకు అర్థం కావట్లా. అంటే మీ ద్వారా తెలిసింది నాకు, అంటే మీరు చెప్తున్నారు కమిషన్ల కోసమే పోలవరం టెండర్లు రద్దు చేశారని దేవినేని ఉమ్మగారు మాట్లాడారని చెప్పి మీరు చెప్తున్నారు. పచ్చకామరల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది అంటారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిసి పోలవరంలో బరి తెగించి తెగమేసినట్టుగా అందరూ కూడా అలాగే ఉంటుందని చెప్పని వాళ్ళ ఉద్దేశం. ఏమైతే పోలవరంలో గత 5 సంవత్సరాల్లో 2000 కోట్ల పైచిలుకు, సుమారుగా 2300 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించింది. దాని మీద త్వరలో విచారణ కూడా జరగబోతుంది. అంత అవినీతి చేసినటువంటి, ఒంటి నిండా అవినీతి మచ్చలు ఉన్నటువంటి, నాలుక నిండా అవినీతి మచ్చలు ఉన్నటువంటి, కడుపు నిండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము ఉన్నటువంటి అవినీతి పరుడు ఈ టెండర్ల గురించి, రివర్స్ టెండర్లు అంటే అన్ని మెయిన్గా దానికన్నా కూడా ఆయన కంగారు ఏంటంటే ఈ రివర్స్ టెండరింగ్లో వాటిల్లో వీటిల్లో ఈ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రిపోర్ట్స్లో చిన్న అవినీతి బయటకు వచ్చి ఎక్కడ సిబిఐకి ఎంక్వైరీ ఇస్తే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరుగుతాయో, తనను జీవితం అక్కడితో బట్టపాలి అయిపోయి ప్రజలకి తను సంపాదించిందంతా కూడా బహిర్గతమై మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడ లాక్కుండతో అని చెప్పని కంగారులో సందీప్ ప్రలాపంలో మాట్లాడుతున్నాడు. తన అవినీతిలో మునిగిపోయినటువంటి వాడు చంద్రబాబుకు ఒక ఏజెంట్గా అవినీతి ముట్టలు కట్టలు కట్టి మూటలు అందజేసేటువంటి చేసినటువంటి వ్యక్తికి అంతా అవినీతిగానే కనపడుతుంది. కాబట్టి ఒక పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని అందజేయటానికి, పారదర్శకమైనటువంటి పాలన అందజేయటానికి
పోలవరంలో ఏమేమి తప్పులు జరగలేవు ఆ తప్పుల్ని ప్రక్షాళన చేయడానికి జరుగుతున్న కార్యక్రమం తప్పితే ఉమాగారి ప్రభుత్వంలాగా చంద్రబాబు ప్రభుత్వంలాగా డబ్బు కోసం ప్రాజెక్టులు చేసే ప్రభుత్వం మాత్రం ఇది కాదు. షెకావత్ గారి మాటల్లో ఉన్న అర్థం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కనపడనివ్వకుండా చేసి బీజేపీ వైసీపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా లేకపోతే పోటీగా ఎదగాలనేటువంటి వారి కాంక్ష అర్థమవుతుంది తప్పితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇరిగేషన్ ఈ దేశానికి నేను ఒక మంత్రిగా ఉన్నాను బాధ్యతగా మాట్లాడాలి అనే స్పృహ మాత్రం ఆయన భాషలో లేదనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. మంచి జరిగితే మెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో ఎక్కడా కూడా ఎవరూ రాజకీయాలు చేయలేమని గతంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రివ్యూ చేస్తా అన్నప్పుడు కానీ లేదా ఇవాళ ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేస్తానా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల్ని బీజేపీ ప్రభుత్వంలోని మంత్రులు భరించలేకపోతున్నారు అంటే వాస్తవంగా శభాష్ మాకు లేని ధైర్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయలేనటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నారని శ్లాఘించాల్సింది శభాష్ అనాల్సింది. పోయి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటంలో కేవలం వారి రాజకీయాలు కనబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని తుడిచేసి ఆ స్థానంలో బీజేపీ రావాలనే ఒక రాజకీయ కాంక్ష ఆకాంక్షలు కనపడుతుందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మాత్రం ఏమీ కనపడతలేదు కేంద్ర మంత్రుల యొక్క ఆలోచనలు అనేది మనకు అర్థమవుతుంది.